నేను కాబట్టి ఇలా చెబుతున్నాను కొంతమంది ఏం చెబుతారో తెలుసా నా బిడ్డ లైవ్లో ఉన్నావా నా సహోదరుడా ఇప్పుడే ఎర్రసట్టు వేసుకున్న నీకు నా దేవుడు మేలు చేయబోతున్నాడు ఇప్పుడే దిగుతుంది చూడు అనగానే ఎర్రసట్లు ఎంతమంది వేసుకోరు సర్ట్ వేసుకున్న ప్రతి ఒక్కడు దమ్ముంటే ఇంటి పేరు చెప్పు దమ్ముంటే పేరు చెప్పు వాళ్ళ అయ్యి పేరు చెప్పు వాళ్ళ భార్య పేరు చెప్పు దేవుడికి అది తెలీదా ఎర్రసట్టు పచ్చ చీర ఏంటాయా బాబు అది లైవ్లో చూసేవాడు లైవ్లో చూసేవాడు కనపడ్డాడంటే వెనకే ఏమిటా బాబు మీకు ఎవరో నేను ఎవరికి ఎవరెవరు నాకు తెలియదు కానీ మీకు దండం పెట్టి చదువుతున్నాను అంత మోసం చేయొద్దు ఇప్పుడు ఎక్కడో ఉన్న గుంటూరులో ఉన్న లేదా హైదరాబాద్లో ఉన్నటువంటి బిడ్డ ఎర్రచీరని కనపడ్డప్పుడు ఆ ఎర్రచీర ఆ అంత క్లియర్గా దేవుడు చూపిస్తే అలా ఆయన పేరు కూడా తెలియజేయడా అంటున్నాను నేను అమ్మ పలానా వెంకటేశ్వరరావు గారి భార్య ధనలక్ష్మి గారు మీరు ఎర్ర చీర కట్టుకొని ఉన్నారు మీకు మీ ఇద్దరు పిల్లలు ఏ మీ ఆయన పలానా జాబ్ చేస్తున్నాడు తల్లి మీరు పలానా అపార్ట్మెంట్లో ఉన్నారు నీకు ఈ కష్టంలో ఉన్నావమ్మంటే నేను కూడా వెళ్ళి ఆయన కవుకి ముద్దు పెట్టుకుంటాను అది చెప్పడం ఈ ట్రిక్ ఎవడకు తెలియదురా నా ఆయన ఇప్పుడు నేను మాత్రం చెప్పనా నా సహోదరి ఈ బాధ నాకు కనిపిస్తుందమ్మా తలనొప్పితో రెండు సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు ఎన్నో హాస్పిటల్కి తిరిగావు సగం నీ తలనొప్పికి కారణం నీ భర్త పెట్టే హింసమ్మా అన్నాను అనుకో ఎంతమంది తలనొప్పిలతో లేరు స్త్రీలకు ఎక్కువ తలనొప్పి స్త్రీలకు ఉన్నంత పర్సెంటేజ్ తలనొప్పి పురుషులకు ఉండదో అవునా కాదా నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయ ప్రతి ఒక్కళ్ళన్నా తలనొప్పి అన్న అన్నా తలనొప్పి అన్న వీళ్ళకి అన్ని తలనొప్పిలే అతతో తలనొప్పి మామతో తలనొప్పి ఆడబిడ్డలతో తలనొప్పి అయ్యగారితో ఇంకా తలనొప్పి పుట్టినోళ్ళతో తలనొప్పి ఈ తలనొప్పి ఎవడకుండా ఇక అర్థం కాలేదు కదా అర్థమవుతుందా స్థిరముగా నిలవండి పిచ్చి పిచ్చి మాటలు నేను ఒక్కటే నమ్ముతాను నేను నిన్న కూడా చెప్పాను ఒక ఆయన సిలివేయబడ్డాడంటే నేను ఎప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను సిలువ వేయబడినటువంటి వాడి కొరకు ప్రవచనం ఏమైనా ఉందా పరిశుద్ధ గ్రంథములో రాయిబడి ఉందా అతను ఎవరికి పుట్టాడు ఎందుకు పుట్టాడు కారణాలు ఉన్నాయా ఎవరికొరకు సిలివేయబడ్డాడు కారణముందా సిలువు యొక్క విలువ తగ్గించడానికి ఒకడు సిలివేసుకున్నాడు అంటే కొన్నాళ్ళు నమ్మారు ఇప్పుడు నమ్మట్లేదు దేవుని దయ వల్ల స్తోత్రం చెప్పాలి సిలివేయబడడానికి సరదాగా ప్రభు వచ్చి సిలివేయబడలేదు మల్లాగా కానుకలు పట్టుకోవడానికి సిలివేయబడలేదు ఆస్తులు సంపాదించుకోవడానికి సిలివేయబడలేదు ప్రపంచాన్ని రక్షించడానికి అర్థమవుతుందండి నశించిపోయే వారిని నాశన నుండి పరిస్థితి నుంచి విడిపించడానికి సృష్టికర్త మానవుడై సిలివేయబడితే నేను సిలివేపించుకోవడానికి సిగ్గుండాలి కదా అంటున్నాను ఎవడైనా వచ్చి ఎవడైనా వచ్చి నన్ను కూడా పేతురు వలె సిలివేస్తానంటే పేతురు ఏమన్నాడంటే అయ్య బాబు నాకు ఉంది సేవ చేయాలని ఉంది మీరేమో నన్ను చంపేస్తానంటున్నారు ఒకవేళ సిలివేయదలుచుకుంటే నన్ను నా ప్రభువు నేసినట్టే నన్ను తల క్రిందలుగా సిలివేయండి నాయన నా కాళ్ళు పైకి పెట్టండి నా తల కిందకు పెట్టండి నేను ఆయన వలె సిలివేయబడడానికి యోగ్యుడను కాదని దండం పెట్టాడు రోమిలకి అది సిలువ నిన్నెవడేశాడు పిచ్చి పిచ్చి బోధలకు అటు ఇటు కొట్టుకొని వెళ్ళకుండా నిజమైన ఉపదేశం ఎక్కడుందో వాక్యానుసారమైన భక్తి ఎక్కడుందో వాక్యానుసారమైన జీవితం ఎక్కడుందో నిజమైన సేవకులు ఎక్కడున్నారో బలిపీఠం మీద ఉండి ఏది బోధిస్తున్నారో దాన్ని అనుసరించే వారు ఎవరున్నారో అక్కడ నువ్వు స్థిరముగా భక్తి చేయి నువ్వు సిగ్గుపడవు ప్రభు నందు నీ ప్రయాస వ్యర్థము కాదు మీకు అర్థం కాలేదా స్తోత్రం చెప్పాలి ఒకసారి హలే లూయా ఇంకొకసారి చెప్పండి మీరు కథలొద్దు కదలని వారిగా ఉండండి అది దేవుని కభిష్టం